సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హై గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మరికొన్ని గంటల్లో సో పుష్ప అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పుష్ప వన్ కన్నా పుష్ప టూ భారీ అంచనాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వరల్డ్ వైజ్ గా పుష్ప మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి, వాళ్ళు మాట్లాడారు. మనం తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయండి. హాయ్ అండి. హాయ్ అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్ గారు, సో మరికొన్ని గంటల్లో పుష్ప టూ వరల్డ్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. సో ప్రజలందరూ కూడా పుష్ప వన్ కన్నా పుష్ప టూ భారీగా విజయం సాధిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మీ స్పందన? అసలు ఆ పుష్ప వన్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు పుష్ప టూ అయితే మన అల్లుజన్ గారు చాలా మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ చాలా ఇయర్స్ స్పెండ్ చేశారు ఫ్యామిలీని వదిలేసి. ఫ్యామిలీతో కాకుండా సుకుమార్ తోటి వదిలితోటి చాలా స్పెండ్ చేశారు. ఇది ఈ కష్టాన్ని మనం గెలిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెలిపించాలి. ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అందరం అనుకుంటున్నాం, అభిమానులు కూడా అనుకుంటున్నారు. సుకుమార్ సార్ మరి ఏం ప్లాన్ చేశారో తెలియదు, కానీ పుష్ప టూ హిట్ అవుతుంది సార్. పుష్ప టూ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి అల్లు అర్జున్ గారి మీద? చాలా ఉన్నాయి సార్. అంటే 3 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఇంత సేపు ఇన్ని ఇయర్స్ ఆగి దీనికోసం ఇంత చేశారంటే దీన్ని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి అంటే చాలా దేశాలకి గట్ట ప్రచారం అవుతుందంటే మన అల్లుజన్ గారు వల్ల సార్. మన టీఎఫ్ఏ నిలబడిందంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రభాస్ గారి తర్వాత మన అల్లుజన్ గారే సార్. ఇప్పుడు దీన్ని మనం కూడా హై రేంజ్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకి ప్రీమియర్ షోస్ అమెరికాలో రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయితే అందులో టాక్ సూపర్ హిట్ మొత్తం అంతా టాక్ అంతా వచ్చింది, మనకి రివ్యూస్ వచ్చాయి. అది మనకి ఇంకా ఈ సినిమాలో బీజిఎమ్స్ ఫైట్స్ ఇంటర్వెల్స్ క్లైమాక్స్ చాలా హైలైట్ అంట. అది మాత్రం మేము విన్నాం, మేము చూసి ఇంకా ఆనందిస్తాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? భార్గవ్. భార్గవ్. భార్గవ్ గారు, ఇప్పుడు మరికొన్ని గంటల్లో పుష్ప టూ మూవీ రిలీజ్ కాబోతుంది. సో జనాలందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ మాటల ద్వారా ఒకసారి చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం పెట్టుకొచ్చింది, ఎందుకంటే పుష్ప వన్ మనం అంత హిట్ అవుతుందని మనం అనుకోలేదు, కాకపోతే హిట్ అయింది. పుష్ప టూ ఇంకా హిట్ అవుతుందని మనం అనుకోవచ్చు, ఎందుకంటే 3 ఇయర్స్ కదా. 3 ఇయర్స్ వరకు మనం అన్ని మొహం చూడలేదు. 3 ఇయర్స్ తర్వాత మనం స్క్రీన్ మీద అన్ని మొహం చూస్తామంటే చాలా హిట్ అవుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది చాలా బాగా ఫీల్ అవుతున్నారు. మనం హిట్ అవుతుంది అయితే చూసుకోవచ్చు సినిమా. ఈ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అంటే అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్టింగ్ వైజ్ కానీ, ఫైట్ వైజ్ కానీ, అండ్ డాన్స్ వైజ్ కానీ, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ డాన్స్ వైజ్ అంటే మనకి ఎలాగ తెలుసు, అన్ని డాన్స్ తెలుసు కదా. ఆ డాన్స్ పరంగా, సినిమా పరంగా, యాక్టింగ్ పరంగా ప్రతిదీ అయినా అన్నది ఏదైనా మనం చెప్పలేము అనేది ఇస్తున్నాం. హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? లక్కీ. లక్కీ గారు, సో ఇంకొక కొన్ని గంటల్లో వరల్డ్ వైజ్ గా పుష్ప టూ ది గ్రాండ్ రిలీజ్ అయితే కాబోతుంది. సో ఇక్కడైతే చాలా మంది భారీ అంచనాలు అయితే ఉన్నాయి అల్లు అర్జున్ గారి మీద, ఈ మూవీ మీద. ఎస్పెషల్లీ మన సుకుమార్ గారు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రతి సినిమా కూడా హిట్టే. ఈ సినిమా గురించి ఒక్కసారి మీ అభిప్రాయం? ఇప్పుడు ఏం మాట్లాడినా, నువ్వు ఏం మాట్లాడితే సినిమా ఎవరైతే మా బన్యన్ క్లోజ్ చేశారో సినిమా సమాధానం చెప్తాను అనుకుంటున్నాం. ఒకటి, ఇప్పుడు ఏం మాట్లాడినా ఏదైనా సరే జాతర స్టార్ట్ ఒక 2 వరుస స్టార్ట్ అవుతుంది. సెలబ్రేషన్స్ బట్టే సినిమా టాక్ అనేది కూడా బయటకు వస్తుంది. నేను నైట్ సెన్సార్ కూడా అయింది, సెన్సార్ లో మొన్న సెన్సార్ అయింది, మన సెన్సార్ లో కూడా ఒకటే చెప్పారు వాళ్ళు, సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ వచ్చి 1 hour 45 minutes, సెకండ్ హాఫ్ వచ్చి 1 hour 50 minutes, టోటల్ ఆల్ రౌండ్ మూవీ వచ్చి 20 minutes. చెప్పండి, ఈ మూవీలో అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? ఆయన ఒక ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒక గెటప్ అయితే వేశారు. సో ఆ గెటప్ అయితే ప్రపంచాన్ని ఊపేస్తుంది, ఒక్కసారి చెప్తారా? చాలా మంది జాతర సీన్ పోగండి అంటున్నా కదా, పోగంట కాదు, 25 minutes జాతర సీన్ ఉంటుంది. ఆ 25 minutes ఎలాగంటే సాంగ్ ఏమొచ్చి 8-7 minutes పోతుంది, ఫైట్ ఒక 50 minutes పోతుంది, డైలాగ్ అన్ని కలిపి ఆల్ రౌండ్ 25 minutes జాతర సీన్. మన సుకుమార్ గారు చెప్పినట్టు ప్రతి సీన్ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది, ఏమవుతుంది ఏమో ఒక సస్పెన్స్ లో ఉంటుంది సినిమా అంతా. 1 పోస్తే 2 వేసి డబల్ ట్రిపుల్ అనుకుంటే కానీ వేరే లెవెల్ అది. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాగర్ అండి. సాగర్ గారు, మరికొన్ని గంటల్లో సో ఇక్కడైతే ఒక పెద్ద జాతర మొదలవబోతుంది. సో ప్రపంచం వైజ్ గా సో పుష్ప టూ అయితే రిలీజ్ కాబోతుంది. ఒక్కసారి అభిమానిగా మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మేమైతే ఒకటే చెప్తాను సార్, 3 సంవత్సరాల నుంచి ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నాము. అదే ఈ రోజు మాకు పండగ, జాతర లాగా అవుతుంది. మేము ఈ రోజు ఎంత ఎదురు చూస్తున్నామంటే 3 సంవత్సరాలు కష్టం, ఈ రోజే మాకు అన్ని ఈ రోజే మాకు చెప్తున్నామంటే అలాగ చెప్పలేము. జాతర మాస్ చూస్తారు, పుష్పట్టు అస్సలు తగ్గేదే లేదు అన్నట్లు ఉంటది, మామూలుగా ఉండదు. వైజాగ్ అంతే వైజాగ్ అడ్డా అల్లొచ్చిన అడ్డా అన్నట్లు ఉంటది, తగ్గేదే లేదు. ఈ విషయంలో అయితే అస్సలు తగ్గేదే లే. సో చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా జాతర అయితే ఇక్కడ మామూలుగా ఉండదని చెప్తున్నారు. సో పుష్ప వన్ కన్నా పుష్ప టూ సో భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇందులో అల్లు అర్జున్ గారు యాక్షన్ పార్ట్స్ అయితే ఇంకా ఎవరు కూడా ఊహించలేని విధంగా అయితే ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో కెమెరామెన్ ప్రసన్న కుమార్ తో తారక్ సుమన్ టీవీ వైజాగ్.